హలో ఎవరివన్ ఆర్ వాచింగ్ ఫనీ ఈహెచ్ఎస్ ఇన్ఫో రోజు మన టూల్ బాక్స్ స్టాక్ లో స్టెప్నిచ్చెనె గురించి తెలుసుకున్నాము జాబ్సైట్ లో స్టెప్ లాడర్ అనేది చాలా సుపరిచితమైన వాటిలో ఒకటి అయినప్పటికీ వాటిని ఉపయోగించి కార్మికులు గాయాల పాలవుతున్నారు జారిపోవటం అనేది అతిపెద్ద ప్రమాదం కార్మికులు నేల నుండి చాలా ఎత్తులో లేనప్పటికీ కొద్ది దూరం పడిపోవడం వలన కూడా ప్రమాదాలు జరుగుతాయి మీ షిఫ్ట్ ప్రారంభంలో ఇతర కార్మికులు ఎక్కడైనా ఉపయోగించిన తర్వాత మరియు చాలా కాలంపాటు ఒకే చోట ఉంచిన తర్వాత లోపాలు లేదా డామేజ్ కోసం నిచ్చెనను తనిఖీ చేయండి నిచ్చెన యొక్క బేస్ వద్ద ఉన్న ప్రాంతాన్ని క్లియర్గా ఉంచండి స్ప్రెడర్ ఆర్మ్స్ ఓపెన్ పొజిషన్లో సురక్షితంగా లాప్ చేయబడిందని నిర్ధారించుకోండి ఎగువ నుండి రెండవ దశ కంటే ఎత్తుగా నిలబడకండి స్టెప్లాడర్ మరియు మరొక బిందువు మధ్య ఖాళీని ఎప్పుడూ అడ్డుకోవద్దు నిచ్చెనపై నిలబడి ఉన్నప్పుడు ముందుకు వెనుకకు లేదా ఇరువైపులా వంగకుండా ఉండండి నిచ్చెనను ఉపయోగించే ముందు ఎల్లప్పుడూ పూర్తిగా తెరవండి తెరవని స్టెప్లాడర్ను స్ట్రేట్ లేదా ఎక్స్టెన్షన్ నిచ్చెనగా ఉపయోగించవద్దు స్టెప్లాడర్ పై మెట్టు పైభాగం లేదా పేల్ షెల్ఫ్పై ఎప్పుడూ నిలబడకండి స్టెప్లాడర్ పైకి లేదా క్రిందికి ఎక్కేటప్పుడు ఎల్లప్పుడూ నిచ్చెనవైపు ఉండి పాయింట్ పద్ధతిని పాటించండి అంటే రెండు చేతులు మరియు ఒక పాదం లేదా రెండు అడుగులు మరియు ఒక చేయి ఎల్లప్పుడూ నిచ్చెనపై ఉండాలి సైక్లో ఉపయోగంలో ఉన్న స్టెప్లాడర్లను తనిఖీ చేయండి ఇతర పరికరాలు సురక్షితమైన మరింత సమర్థవంతమైన యాక్సెస్ ను అందిస్తాయో లేదో నిర్ణయించండి మరిన్ని బాక్స్ టాక్ టాపిక్లు లేదా భద్రతా సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి ఈ టూల్ బాక్స్ టాపిక్ నోట్స్ కోసం మా వెబ్సైటును విసిట్ చేయండి ధన్యవాదాలు